హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అదందరికీ తెలిసిందే. మంచి కలెక్షన్స్ సాధించి టాప్లో నిలిచింది. ఇంకా అదే కాకుండా ఈ సినిమా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో ఎర్లీ యాక్సెస్ పేరుతో రిలీజ్ చేసేసారు. 199 రూపీస్ కడితే మీకు ఆ సినిమా చూసే అవకాశం ఉంటుంది, లేదా 22 ఆ 23 తారీఖుల వరకు ఆగితే మీకు కంప్లీట్గా ఫ్రీగా అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మహేష్ బాబు నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది. అయితే ఇక్కడ మహేష్ బాబు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నట్టు మనకి సినీ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ పెన్నీ సాంగ్ కానీ ఇంకా కళావతి సాంగ్ కానీ చాలా సూపర్ హిట్ అయ్యాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చాలా రొటీన్ గా కొట్టాడని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత సూపర్ గా ఏమీ లేదని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. దీని మీద మహేష్ బాబు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారట. త్రివిక్రమ్ సినిమాలో కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మహేష్ బాబు ఇప్పుడు తమన్ని ఉంచుతారా లేదా అనేది మాత్రం చూడాలి. అయితే ఖచ్చితంగా త్రివిక్రమ్ మూవీకి తమనే మ్యూజిక్ డైరెక్టర్ అని కొంతమంది సినీ క్రిటిక్స్ పక్కా చెబుతున్నారు. సో ఇప్పుడు మహేష్ బాబు అసంతృప్తి తొలగాలి అంటే ఖచ్చితంగా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి తమన్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే తప్ప మహేష్ బాబు హ్యాపీ ఎవరు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఖచ్చితంగా తమన్ మంచి సూపర్ హిట్ సాంగ్స్ తో కలిపి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటానికి కారకులు అవుతారని కోరుకుందాం. థ్యాంక్ యూ.